హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు కావలి పుండ్రిక్స్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు ఒక స్నాక్ ఐటెం చూపిస్తానండి. కంకి గారెలు లేదంటే మక్క గారెలు అని కూడా అంటామండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, మన స్పైసీనెస్ తగ్గట్టుగా మనం మిరపకాయలు తీసుకోండి, కొంచెం ధనియాలు. మనం కంకులు అనేది మొత్తం గింజలన్నీ ఒలిచిపెట్టుకోండి. దాన్ని కొంచెం బరకగా అంటే కొంచెం వక్కలుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలాగా ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, పిండి చూపిస్తున్నానండి. ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలండి పిండి. దీంట్లో మనము కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ లోపల కొంచెం ఒక మన స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. ఇలా నాకు అరిటాక్ అనేది అవైలబిలిటీ లేదండి, అందుకే నేను కవర్ మీద చేసుకున్నాను. ఇలా రౌండ్గా ఒత్తుకొని అందులో వేసేసుకోండి. పాన్లో హీట్ చేసుకోండి ఫస్ట్ ఆయిల్ అనేది. ఇలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి అండి, లేదంటే విడిపోతాయి. మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ అయ్యేది స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మాత్రం అసలు తీసుకోకండి, ఎందుకంటే అది విడిపోతుందండి. ఒకసారి నేను ట్రై చేశాను, మొత్తం ఆయిల్లో అంతా విడిపోయిందండి. మీరు అడిగి మరీ తీసుకోండి, నాటకంకులు అయితేనే బాగా వస్తాయండి. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి స్నాక్ ఐటెం అండి, అందరూ ఇష్టపడతారు. దీని బెస్ట్ కాంబినేషన్ చికెన్ అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా మీరు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వస్తే సరిపోతుంది మీకు. చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు అనేది. ఈ రెసిపీ మాత్రం ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు మనకు సీజన్ కదండి, కాబట్టి ఒకసారి అందరూ ప్రతి ఒక్కరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఒకసారి, ఇది అండి ఫైనల్ అవుట్పుట్. మనకి కంకి గారెలు అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.